జీవన ప్రమాణాల్లో ఏమైనా మెరుగైందా అని అడుగుతున్నా. ప్రతి ఒక్కరు మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మీ జీవితాలు బాగున్నాయా? ఒక రైతు, ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగి, ఒక కూలి, ఒక కౌలు రైతు, ఒక ఆడబిడ్డ, కడాన ఒక పత్రికా విలేకరులు కూడా ఎవరి జీవితాల్లో కూడా ప్రశాంతత లేదు. చాలీ చాలని ఆదాయం. ఈరోజు మీరు చూడండి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 76 రూపాయలు పెట్రోలు, ఇప్పుడెంత? ఎంత? 111 రూపాయలు అవునా కాదా? దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధర మన రాష్ట్రంలోనే. ఆ రోజు 70 రూపాయలు డీజిల్, ఇప్పుడెంత తమిళ్ళు? 99 రూపాయలు. బియ్యం 40 రూపాయలు, ఇప్పుడెంత? 60 రూపాయలు అవునా కాదా? కందిపప్పు 87 రూపాయలు, ఇప్పుడు 160 రూపాయలు. చింతపండు 122 రూపాయలు అప్పుడు, ఇప్పుడు 240. మినప్పప్పు 79, ఇప్పుడు 160. పంచదార 26 అప్పుడు, ఇప్పుడు 45. వంట నూనె 60, ఇప్పుడు 130. ఎల్పిజి గ్యాస్ ఎంతమ్మా? 726 అప్పుడు, ఇప్పుడు ఎంత? 1177 అవునా కాదా? నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ నేనే ఇచ్చా మీ అందరికీ. ఇప్పుడు ఈ ధరలు పెరిగిపోయి వంట గ్యాస్ వాడడం మానేసి మళ్ళా కట్టెల పొయ్యికొచ్చారు. అదే రాతి యుగం. నేను హామీ ఇస్తున్నా నా ఆడబిడ్డలకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. కరెంటు బిల్లులు 200 బిల్లు ఎంత అయింది తమ్ముళ్ళు? ఇప్పుడు 1000 రూపాయలు అవునా కాదా? 5 రెట్లు పెరిగిందా లేదా? మద్యం మా తమ్ముళ్ళు కొంతమందికి అలవాటు అయింది. శారీరకంగా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకొని పడుకుంటే తెల్లవారి మళ్ళా రెడీ అవుతాం అనుకుంటారు. బాధలు మర్చిపోయి మీ బలహీనత అర్థం చేసుకున్నాడు సైకో జగన్. ముద్దుల పేరు పెట్టాడు మద్యపాన నిషేధం, దానిపైన నాసిరకం బ్రాండ్ తెచ్చాడు, రేట్లు విపరీతంగా పెంచాడు.